హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్న వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. రఘురామకృష్ణ రాజు గారికి చంద్రబాబు గారు అయితే షాక్ ఇవ్వడం చూస్తున్నాం. అంటే ఎటువంటి మంత్రి పదవి ఇవ్వలేదు, అంతకుముందు ఎన్నో వార్తలు వచ్చాయి మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి, స్పీకర్ ఇస్తారని చెప్పేసి ఇవన్నీ కూడా విన్నాం. ఇప్పుడు తీరా చూస్తే ఎటువంటి పదవి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అంటారు సార్? యా, చంద్రబాబు రఘురామక కాదు, చాలా మందికి కూడా పదవులు ఇవ్వలేదు, సీనియర్లకు అంతా ఇవ్వలేదు. దానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే కొంత లోకేష్ ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుంది మంత్రివర్గం కూర్పు మీద. ఎందుకంటే ఎక్కువ యువకులకి ఇవ్వడం, రేపు లోకేష్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి పెద్దపీట వేయడం, ఇట్లాంటి కొన్ని కనబడుతున్నాయి. చంద్రబాబు కూడా కొంత మారాడు. గతంలో లాగా ఆయన సీనియర్లతోనే పనిచేయించుకోకుండా యంగ్ టీంతో కూడా పనిచేద్దాం అనేది చంద్రబాబు కూడా ఉంది. ఆ రకంగా కళా వెంకట్రావుకి ఇవ్వలేదు, గంటా శ్రీనివాసరావుకి ఇవ్వలేదు, బండారు సత్యనారాయణకి ఇవ్వలేదు, పట్టాల సునీతకి ఇవ్వలేదు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇవ్వలేదు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇవ్వలేదు, ఇలాగా చాలామందికి ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు అయ్యన్న పాత్రుడికి ఇస్తున్నారు, గోరంట్లకు కూడా ఏదన్నా గోరంట్లకు కూడా ఏదో ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయ్యన్న పాత్రుడికి అయితే స్పీకర్ ఇస్తారని చెప్తున్నారు. డిప్యూటీ ఏమో జనసేనకి కేటాయిద్దామని అనుకుంటున్నారు. ఇంకా చీఫ్ విప్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. ఏదేమైనా వాళ్ళకి ఈవెన్ సునీత లాంటి వాళ్ళకి కూడా ఏదో ఒక కార్పొరేషన్ చైర్పర్సన్ అట్లాంటివి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా జగన్ కూడా రోజాకి అట్లాంటి కార్పొరేషన్ చైర్పర్సన్ ఇచ్చి మళ్ళీ మంత్రిని చేశాడు. అలాగా చంద్రబాబు కూడా ఇంకా నామినేటెడ్ పదవులు అనేక ఉన్నాయి కాబట్టి అవి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో త్రిబులారికి ఇవ్వకుండా వైసీపీ నుంచి చేరిన వాళ్ళకి కొంతమందికి ఇచ్చాడు. వైసీపీ నుంచి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డికి ఇచ్చారు, కొలను పార్థసారథికి వీళ్ళిద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు. మరి త్రిబులారికి ఎందుకు ఇవ్వలేదు? యాక్చువల్గా త్రిబులార్ కోరుకునేది ఎమ్మెల్యే కాదు, ఆయన కోరుకునేది ఎంపీనే. ఎందుకంటే ఆయనకి నేషనల్ వైడ్గా 7-8 రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి. ఆల్రెడీ ఎంపీగా ఆయనకి సర్కిల్ ఉంది, అక్కడ బీజేపీ నేషనల్ లీడర్స్తో వాళ్ళకి అంత పరిచయాలు ఉన్నాయి. అందుకని తను ఎంపీగానే కోరుకున్నాడు. రెండోది, తన నియోజకవర్గం నర్సాపురంలోనే ఆయన ఎంపీగా కోరుకున్నాడు. కానీ చంద్రబాబు అనుకుని ఉంటే అప్పుడు ఇప్పించుండగలడు నిజానికి. ఎందుకంటే చంద్రబాబు గట్టిగా కానీ అడుగుంటే బీజేపీ ఇవ్వకుండా పోయే ప్రసక్తి లేదు. కానీ చంద్రబాబు మరి ఎందుకు అప్పుడు అంత గట్టిగా చేయలేదా? ఎందుకంటే ఈయన కూడా అసంతృప్తి కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. త్రిబులారు కూడా నాకే ఇప్పించలేనోడు, రేపు ఈయనేమి అక్కడ రాష్ట్రానికి తెచ్చుకుంటాడు, నిధులు ఎలా తెచ్చుకుంటాడని కూడా ఆయన అసహనాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. త్రిబులారులో ఒక మంచి గుణం ఏంటంటే అది ఆయన ఏది దాచుకొని టిపికల్ పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడు, ఏదుంటే అది బయటికి చెప్పేస్తాడు. దానివల్ల వ్యతిరేకత వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఆయనకు పట్టదు. అలాగా తెలుగుదేశం గతంలో వైసీపీలో కూడా ఇదే ప్రాబ్లం, ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఆయనకి ఇదే వచ్చింది. సో దాంతో ఆయనకి ఇవ్వలేదు. ఫైనల్గా ఆయనకి ఉండిలో ఇచ్చారు ఎమ్మెల్యేగా. అక్కడ కూడా మంచి మెజార్టీతో ఆయన గెలిచాడు. కాబట్టి అప్పటి నుంచి కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే నన్ను ప్రజలు స్పీకర్గా చూడాలనుకుంటున్నారనేది ఆయన, నేను చాలాసార్లు చెప్పిన, ప్రజలంటే ఎవరు అంటే ప్రజలంటే ఒకసారి నేనే ఒకసారి నువ్వే అని. సో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే నిర్ణయిస్తారంటే నేను నిర్ణయిస్తానని, ప్రజలు అమాయకులు, ప్రజలు మోసపోయారంటే నేను కాదు నువ్వు అనమాట అప్పుడు. సో అలాగా చాలాసార్లు వీళ్ళు కన్వీనియంట్గా ప్రజల మీద వేస్తున్నారు. అట్ట ఈయన కూడా స్పీకర్ కావాలనుకున్నాడు ఆయన. ఆయన ఉద్దేశం ఏమంటే స్పీకర్ అయ్యి జగన్ని ఇబ్బంది పెట్టాలి, జగన్ అధ్యక్ష అని నన్ను సంబోధిస్తూ ఉంటే నేను ఎంజాయ్ చేయొచ్చు. ఒకప్పుడు జగన్ నన్ను ఇబ్బంది పెట్టాడు, అట్లాంటి వాడు రోజు నన్ను అధ్యక్ష అని పిలుస్తూ ఉంటే మజా బాగుంటుంది, నేను కూడా నువ్వు కూర్చోబోయా అని చెప్తా ఉండొచ్చు అలే అనుకున్నాడు. కానీ అది జరగట్లేదు, స్పీకర్ అనేది ఇవ్వట్లేదు. స్పీకర్ ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు? అయ్యన్న పాత్రుడికి ఇస్తున్నారు. సో ఎందుకంటే ఆయన సీనియర్ లీడరు, ఆయనకు ఆల్రెడీ మంత్రి ఇవ్వలేదు కాబట్టి ఆయనకు అది ఇద్దామని చంద్రబాబు ప్లాన్. రెండోది, ఆయన అసెంబ్లీలో కూడా విపరీతమైన రఘురామకృష్ణరాజుతో పోలిస్తే అయ్యన్న పాత్రుడికి ఎక్స్పీరియన్స్ కూడా బలంగా ఉంది. ఆయన పాత్ర కూడా రఘురామకృష్ణరాజు కంటే బలంగానే బూతులు తిట్టగలడు, కంట్రోల్ చేయగలడు. అసలు ప్రతిపక్షమే లేదు నిజానికి, కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే జగన్కు ఉండేది 800 మంది, 500 మందిలో ఆల్రెడీ 3 వెళ్ళిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇంకా 5 మంది ఉంటారు, 5 మందితో జగన్ ఏం పనిచేస్తాడు? అక్కడ 4 రోజుల్లో జగన్ని వెళ్ళి బయటికి తరిమేస్తారు. కాబట్టి జగన్ ఇంకా విధి లేకుండా 2014 నుంచి 2019 వరకు ఎలాగ ఉన్నాడు జనంలో అలాగా అతను
ఏదో ఒక దీంతో పాదయాత్రనో ఇంకోటి ఇంకోటి చెప్పి జనంలోనే తిరుగుతుంటాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి స్పీకర్ ఎవరున్నా ఒకటే నిజానికి. ప్రతిపక్షమే లేనప్పుడు ప్రతిపక్షంతో ఆడుకోవడం ఏముంటుంది? ఇంకా మామూలు ఏదో ఫార్మాలిటీస్ చేయడానికి తప్ప అదర్వైజ్ ఏం లేదు. ఆ రకంగా రఘురామకృష్ణరాజు ఉన్నా కూడా ఆయన కోరుకున్నది ఏమి అక్కడ నెరవేరదు. కాబట్టి ఆయన ఏం కోరుకున్నా అంటే మంత్రిగా ఇస్తారేమని అనుకున్నాడు. అట్లా వార్తలు కూడా వచ్చాయి. ఫస్ట్ మంత్రివర్గం లిస్టులో రఘురామకృష్ణరాజు పేరు కూడా చాలామంది ఇచ్చారు. ఆయన కూడా కోరుకున్నాడు మంత్రి ఇస్తారు నాకు. ఎందుకంటే నిజంగా కూడా చెప్పాలంటే చాలామంది తెలుగుదేశం నాయకుల కంటే కూడా రఘురామకృష్ణరాజు జగన్ యాంటీ ఇమేజ్ని జనంలోకి తీసుకెళ్లడంలో బాగా హెల్ప్ అయ్యాడు. ప్రజలకు ఆయన ఏం చేశాడు లేదు పక్కన పెడితే తెలుగుదేశానికి మాత్రం బ్రహ్మాండంగా ఆయన హెల్ప్ అయ్యాడు. సో అందువల్ల రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇంకా ఆయన గతంలో మాట్లాడిన దానికి నేను వీళ్ళ ప్రతిపక్ష జగన్ మీద వీళ్ళందరి మీద కక్ష తెచ్చుకుంటాను ఇవన్నీ అంటున్నాడు. అవన్నీ చేయాలంటే కనీసం ఆయనకి స్పీకర్ ఒక మంత్రిగా ఉంటే తనకు ఒక అధికార వ్యవహారం ఉంటుంది, కొంత చేయగలడు. అవేమీ లేకుండా ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోతే 164 ఈయన ఒక ఎమ్మెల్యే. సో ఇంత పెద్ద గుంపులో ఆయన ఒక ఎమ్మెల్యే అయినప్పుడు మెల్లమెల్లగా ఆయన సైడ్ అయిపోతుంది. మీడియా కూడా ఆయన పెద్దగా పట్టించుకోదు, ఎందుకంటే వేరే వ్యవహారాలు ముందుకు వచ్చేస్తాయి. అలా ఆయన ఐసోలేట్ అయిపోతాడు. సో అది ఇప్పుడు తనకి బాధగానే ఉంది. ఆల్రెడీ ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నాడు, మేము క్షత్రియ కమ్యూనిటీని కూడా ముందుకు తీసుకొస్తున్నాడు, క్షత్రియ కమ్యూనిటీలు ఇవ్వాలి కదా అంటున్నాడు, ఆ కోటాలో మాకు రావాలి కదా అంటున్నాడు. సో నిజంగా కూడా క్షత్రియ కమ్యూనిటీకి ఎవరికి ఇవ్వలేదు చంద్రబాబు మంత్రుల్లో, ఎందుకంటే ఆల్ కమ్యూనిటీస్కి ఇవ్వడం కూడా అంత సాధ్యం కాదు. తను ఎస్సీ బీసీ దీన్ని అంటే జగన్ అంత ఎక్కువ మందికి ఇవ్వకపోయినా తను కొంత బ్యాలెన్స్గా అయితే చేశాడు. సామాజిక సమీకరణాలు పెద్దగా వ్యతిరేకత సామాజిక వర్గాల నుంచి పెద్ద వ్యతిరేకత రాలేదు. సో ఇప్పుడు అందుకనే రఘురామకృష్ణరాజు గొడవపడాలా, డిమాండ్ చేయాలా, రిక్వెస్ట్ చేయాలా అన్న కన్ఫ్యూజన్లో కూడా ఆయనలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకు ముందులాగా జగన్ మీద గొడవ పడినట్టు ఈయన మీద గొడవ పడితేమో ఇబ్బంది అవుతుంది. రఘురామకృష్ణరాజుకి ఇమేజ్ బిల్డప్ అయిందే జగన్ మీదకి యాంటీగా మాట్లాడడం వల్ల, తెలుగుదేశం మీడియా అతన్ని హైలైట్ చేయడం వల్లనే ఇమేజ్ ఏర్పడింది. ఇప్పుడు వైసీపీ మీడియా ఆయన్ని పట్టించుకోదు, తెలుగుదేశం మీడియా కూడా రేపొద్దున నెగిటివ్గా ఆయన మీద స్టార్ట్ చేస్తుంది. వైసీపీ మీడియాని ఎదుర్కొన్నంత ఈజీ కాదు తెలుగుదేశం మీడియాని రేపు ఆర్ఆర్ ఎదుర్కోవడం. అందువల్ల ఇప్పుడు ఆయన గట్టిగానూ మాట్లాడలేడు, మాట్లాడుకుండలేడు, అటువంటి ఒక ఇబ్బంది ఉంది. మేబీ ఏమన్నా ఆయనకు కూడా ఏదన్నా కార్పొరేషన్ పదవులు కానీ ఏదన్నా ఇస్తారా, లేకపోతే అమరావతిలో ఏదో కీలక పోస్టు ఇస్తారని కూడా అంటున్నారు. ఎందుకంటే తనకి చాలా ఉపయోగపడ్డాడు కాబట్టి చంద్రబాబు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు కూడా ఈ 5 ఏళ్లలో తమ అధికారంలోకి రావడానికి జగన్ క్యాంటీగా పనిచేయడానికి ఎవరో ఉపయోగపడ్డారని చూసి వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఇద్దామన్న ఆలోచనలో ఉన్నట్టుగానే చెబుతున్నారు వాళ్ళని నేను గౌరవిస్తానని. సో అందుకని ఈవెన్ పట్టాల సున్నితకు కూడా ఆయన హామీ ఇచ్చాడని చెప్తున్నారు, నీకు మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నాను బట్ నేనేదో ఒక రకంగా మిమ్మల్ని అకామిడేట్ చేస్తాను, మీరు ఇబ్బంది పడకండి అని ఫోన్ చేసి చెప్పాడు అనేది చెప్తున్నారు. అంటే చంద్రబాబు ముందు నుంచి ఇది ఉంది. అంటే ఎవరన్నా అసంతృప్తివాదులు ఉంటే వాళ్ళతో బుజ్జగించడం, మాట్లాడడం, సగం మాట్లాడడం వల్లనే వాళ్ళకి సాటిస్ఫై అవుతారు. జగన్లో ఇది లేదు. జగన్ ఏంటంటే ధనంజయ రెడ్డితోనో సజ్జలతోనో మాట్లాడకపోవడం, తను కలవకపోవడం, ఇది జగన్లో ఉంది. అందుకని జగన్ మీద వ్యతిరేకత పార్టీలు కానీ నాయకుల్లో కానీ చంద్రబాబు అది లేదు. చంద్రబాబు అంటే బుజ్జగించడం, వాళ్ళతో మాట్లాడడం, వెళ్ళిపోయే వాళ్ళని కూడా ఆపడం, ఇట్లాంటివి చంద్రబాబు ముందు నుంచి కూడా ఆయన చేసే పద్ధతి. ఆ రకంగా రఘురామకృష్ణరాజు కూడా ఏదో ఒక సరిపోయే సముచితమైన ఒక పదవి ఇచ్చే అవకాశం అయితే ఉంది. అది ఏందనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.